వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాల వెల్లువ, అభిప్రాయ సేకరణ గడువు పెంచాలని విజ్ఞప్తి. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే 2041 కి తయారవుతుందో అది పూర్తి లోపభూయిష్టంగా అశాస్త్రీయంగా ఉన్నదనేది కేవలం మావాదనే కాదు, స్వయంగా జీవీఎంసీ అలాగే రెవెన్యూ శాఖ కూడా అనేక అభ్యంతరాలు తెలియజేసింది. సుమారు 200 పైగా అబ్జెక్షన్స్ జీవీఎంసీ చెప్పిందంటే మాస్టర్ ప్లాన్ ఎంత లోపభూయిష్టంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే వివిధ డిపార్ట్మెంట్స్ మధ్య సమన్వయం లేదనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అనేక చోట్ల ఫారెస్ట్ అలాగే రెవెన్యూ అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన సైట్స్ నుంచి కూడా ఈ యొక్క రోడ్స్ వేయటం జరిగింది. వాళ్ళకి రోడ్స్ వేయడానికి అవకాశమే లేదు. అవకాశం లేని దానికి రోడ్లుగా చూపించడం ఎంతవరకు సమంజసం అర్థం కావట్లేదు. అది మరీ ముఖ్యంగా ఈ మ్యాప్ చూడాలి అంటే గూగుల్ మ్యాప్లో స్పష్టంగా ఉంటుంది ఏ లొకేషన్ ఏముంది అక్కడ ఏముంటుందని. దీన్ని సూపర్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటే నా రోడ్డు పక్కన వచ్చిందా అనే విషయం సామాన్య ప్రజలకు తెలుస్తుంది. ఆ విధంగా లేని సందర్భంలో చాలా కష్టంగా ఉంది. దీన్ని చదవడం కూడా చాలా కష్టంగా ఉంది. సుమారు 20 GB కెపాసిటీ కలిగిన ఈ యొక్క మాస్టర్ ప్లాన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనకు సంబంధించిన సైట్కి వెళ్ళి వెతుక్కొని తర్వాత దాని గురించి తెలుసుకోవడం ఏదైతుందో ఇది సామాన్య ప్రజలకు అతి కష్టంగా ఉంటుంది. దీంతోపాటు రైతులు, అనేక మంది సన్నకారు రైతులు పాయకరాపేట నుంచి విజయనగరం సంబంధించిన మొత్తం జిల్లా కూడా దీనికి వీఎంఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతారు. వీళ్ళకి ఎటువంటి ఉపశమనం కూడా ఉండదు. రేపు అమ్ముకోవాలన్నా లేకపోతే దాని నుంచి బ్యాంకు లోన్ తీసుకోవాలన్నా కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ రోడ్డు వస్తుందా మీకు లోన్ రాదంటే వారు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. కనుక ఇటువంటి విచిత్రమైన పరిస్థితి సుమారు 75 లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతున్న కనుక కొంచెం ఇంకా సానుకూలంగా ఆలోచన చేసి కొంత విస్తృత స్థాయిలో ప్రచారం కలిగించి దీని అవగాహన కూడా కలిగించిన తర్వాతే మాస్టర్ ప్లాన్ని ప్రజల ముందు తీసుకురావాలి. తెలుగులో దాన్ని ప్రచురించాలని చెప్పి ఈ మధ్య చేశారు. టైం అయితే రేపటితో అయిపోతుంది, 30వ తారీఖుతో ముగుస్తుంది. కనుక మేము డిమాండ్ చేస్తుందంటే ఇంకొక నెల ఆగస్టు 30 వరకు పెంచండి. అలాగే అందరికీ సమాచారం తెలిసే విధంగా ప్రింట్అవుట్ చేయండి. ఎవరైనా వాళ్ళకి సంబంధించిన భూమి ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక హెల్ప్ డెస్క్ పెట్టండి. ఇవన్నీ చేయమని చెప్పాం. అయితే ఏది చేయకుండా నిన్న కోటేశ్వరరావు గారు ఆయన ఛార్జ్ విరమణ చేస్తున్న సందర్భంలో ఒక మాట మాట్లాడటం జరిగింది. సీఎం గారు చెప్పిన సూచనల ప్రకారం, దాంట్లో అనేక అంతరార్థం కూడా ఉంది, ఆ సూచనల ప్రకారం వీఎంఆర్డీఏ ప్లాన్ తయారు చేశానన్నారు. ఇది 6-7 సంవత్సరాల నుంచి నేను జరుగుతున్న ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ అన్ని సానుకూలంగా ఆలోచన చేసి ముందుకెళ్తున్నానని చెప్తే బాగుంటుంది. కానీ ఈరోజు ప్రభుత్వం కొంత కక్ష సాధింపు చర్యలుగా తనవాడిది పగవాడిది అనే ఒక ఆలోచనతో వెళ్తున్న నేపథ్యంలో ఇవాళ ఆ విధంగా చేశారేమో అనే ఒక భయం కూడా అందరికీ ఉంది. కనుక ఈ నేపథ్యంలో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి కొత్త ప్లాన్ తీసుకొచ్చి సమగ్రంగా అన్ని విషయాలు ఆలోచన చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆ విధంగా చేయాలని కూడా కోరుతున్నాం. అది జనాలకు తెలియదు, ఇవా తెలియాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. గతంలో ఉడా వరకు పరిధి విశాఖపట్నం వరకే ఉండేది, ఇప్పుడు పరిధి అటు విజయనగరం నుంచి కింద పాయకరాపేట వరకు కలపడం జరిగింది. కనుక అనేక మంది లేఅవుట్స్, సుమారు 25 లేఅవుట్స్లో ఆల్రెడీ ఎప్రూవ్ లేవు రోడ్స్తో పాటు కొత్త రోడ్స్ వేశారు. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒక ప్లాట్ కొనుక్కుంటారు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు చంపుతారు, కొనుక్కు ఎక్కడుందో తనకు తెలియదు. మళ్ళీ మాస్టర్ ప్లాన్లో తన సైట్ నుంచి రోడ్డు వస్తుందంటే ఏం చేయగలుగుతారు? ఈ విధంగా మధ్యతరగతి వాళ్ళు, సన్నకారు చిన్నకారు రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. నష్టపోయిందో ఏం చేయడం, పెద్దవాళ్ళు పోతే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు లేకపోతే బడా వ్యక్తులకి వాళ్ళ ల్యాండ్ సంబంధించి అన్నీ చూసుకుంటారు. దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ సామాన్యుడికి అవకాశం లేదు. కనుక సామాన్యుడికి అవకాశం ఇచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ఉండాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా జరగాలని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. అంటే వీఎంఆర్డీఏ ప్రవేశపెట్టిన 2041 మాస్టర్ ప్లాన్ ముషాయిదా ఏదైతే ఉందో దానికి సంబంధించి విశాఖపట్నమే కాదు పక్క జిల్లాలు కూడా భారీ ఎత్తున నిరసన తెలియజేయడం మనం గమనిస్తున్నాం. నిజానికి మాస్టర్ ప్లాన్ అనేది రూపకల్పన పూర్తిగా ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకుని ప్రజలకి ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వారు మరి ఏ బెనిఫిట్ని ఆశించి ఈ పని చేస్తున్నారో తెలియదు. కానీ గతంలో ప్రవేశపెట్టిన 2020 మాస్టర్ ప్లాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగుతుంది. నిజానికి ఇది గత 3 సార్లు అంటే మనకి కార్పొరేషన్ తయారైన తర్వాత 2020 విజన్ 2020 వరకు కూడా 3 మాస్టర్ ప్లాన్లు రిలీజ్ చేయడం జరిగింది. లీ అసోసియేట్స్ అనే కంపెనీ ద్వారా ఈ పని జరిగింది. ఇప్పుడు 4వదైన ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదా కూడా, అంటే 41 సంబంధించిన ముసాయిదా ప్లాన్ కూడా లీ అసోసియేట్స్ వల్లే మొదలుపెట్టగా మధ్యలో మరి గవర్నమెంట్ సంబంధించిన పెద్దలు, ఈ ప్రభుత్వ పెద్దలు అందులోకి ప్రవేశించి దాని యొక్క రూపురేఖల్ని మార్చేయడం అనేది చాలా శోచనీయం. ఎందుకంటే అనేక వేల మంది మధ్యతరగతి కుటుంబీకులు అనేక లేఅవుట్లో చిన్న చిన్న సైట్లు కొనుక్కున్నారు.
ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కష్టపడి కట్టుకున్న ఆ కష్టపడి కొనుక్కున్న లేఅవుట్ల నుంచి పెద్ద పెద్ద రోడ్లు వెళ్తుంటే వారికి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇది ప్రజల కోసం ప్రవేశపెట్టే మాస్టర్ ప్లాన్ అయితే కనుక ఖచ్చితంగా ప్రజలందరికీ తెలియజేసిన బాధ్యత ప్రభుత్వానికి లేదని మేము అడుగుతున్నాం. గత నెల 15 రోజులుగా సాగుతుంది ఇది. మేము మొదటి వారంలో కిందటి నెల మొదటి వారం ఈ నెల మొదటి వారంలో మేము సమయం సరిపోదని డిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా తెలుగులో ప్రచురించాలని చెప్పి కూడా మేము గట్టిగా కోరడం జరిగింది. అయితే ప్రభుత్వం స్పందించింది, తెలుగులో ప్రచురించే ప్రయత్నం జరుగుతుంది. అది ఎంతవరకు అయిందన్నది ఇంకా డెప్త్లోకి వెళ్ళి చూడాలి. అదేవిధంగా సమయాన్ని మేము 45 రోజులు అడగ్గా వాళ్ళు కేవలం 15 రోజులు ఇచ్చారు. అంటే నిన్న కాక మొన్న తెలుగులో మీరు వెబ్సైట్లో పెట్టి కేవలం 4-5 రోజుల్లోనే ప్రజల్ని చూసుకుని దానికి అబ్జెక్షన్స్ చెప్పమని చెప్పడం ఎంతవరకు ధర్మం మీకు? అంతేకాకుండా మీరు గవర్నమెంట్ చూడండి, ఈరోజు ప్రతి స్కీమ్ని కూడా పత్రికాముఖంగా ఫ్రంట్ పేజీల్లో వేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రభుత్వం ప్రజల కోసం ప్రవేశపెట్టే ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదాన్ని ఎందుకు మీరు పబ్లిసిటీ చేయరని మేము అడుగుతున్నాం. అంతేకాదు అనేక వేల లేఅవుట్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఇందులో రోడ్లలో పోతున్నప్పుడు మరి ఏ సర్వే నెంబర్లో ఎఫెక్ట్ అవుతుంది, ఏ సర్వే నెంబర్లు ఈ రోడ్లలో పోతుంది అనేది మీకు ప్రజలకి పబ్లిసిటీ ద్వారా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టండి, లేదంటే పేపర్లో ప్రకటించండి, టీవీలో ప్రకటించండి. ప్రతి ఒక్క ప్రజలకు కూడా విశాఖపట్నం సంబంధించి కాదు, పక్క జిల్లాకు సంబంధించి 75 లక్షల మంది ప్రజలు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అందరికీ కూడా చాలా స్పష్టంగా మీరు తెలియజేయాలి. కాబట్టి దానికి సంబంధించి ముందు కనీసం ఇంకొక 4 రోజుల సమయాన్ని ఎక్స్టెండ్ చేసి పత్రికాముఖంగా కానివ్వండి, లేదంటే హోర్డింగ్ ద్వారా కానివ్వండి, ప్రచారం భారీ ఎత్తున చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వసంత్ కుమార్ వర్మ అండి. గత 2-3 సంవత్సరాల నుంచి మన విశాఖపట్నంకి సంబంధించినవి ఏం చూస్తామంటే కన్సల్టెంట్ని చేయడం, అపాయింట్ చేయడం, అడ్డగోల్ గారు రిపోర్ట్లు ఇవ్వడం, ఆ రిపోర్ట్లు అవసరం ఉన్నా లేకపోయినా ఆ కన్సల్టెంట్లకి పేమెంట్లు ఇవ్వడం, అలాగే ఇప్పుడు ఇప్పుడు మన ప్రజలందరికీ సంబంధించింది ఇప్పుడు చాలామంది భూములు ప్లాట్లు కొనుక్కొని ఆ భూమి మీద ఆధారపడి అమ్ముకొని పెళ్ళిళ్ళకని రిటైర్మెంట్కని ఆ డబ్బులతోనే ఒక మాత్రలకి మందులకి హాస్పిటల్కి ఖర్చులు అని ఆధారపడే మధ్య అన్ని రకాల మనుషులు ఉన్నారు. అలాంటిది ఈ పాత మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. అవన్నీ వదిలేసి ఏదో ఒక కన్సల్టెంట్కి ఇచ్చేసి అడ్డగోలుగా రోడ్లు పక్కనే రోడ్లు అంటే నగరం అంతా రోడ్లే. ఆ రోడ్లు వేయడం వల్ల ఈ ప్లాట్ వాళ్ళు అమ్ముకోవడం అవ్వదు, రిజిస్ట్రేషన్లు అవ్వవు. ఎప్పుడో ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు వాళ్ళకి వస్తుంది కాంపెన్సేషన్ వస్తుంది. అంటే ఈ లోపు వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళకు ఉన్న ఆశయాలు కానీ అవ్వ అన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బీఆర్టీఎస్ అన్నది ఏసు ఉంది, అది త్రిశంకు స్వర్గంలా ఉంది. దానికి ఎస్పీవీ వేశారు, పెద్దలందరినీ వేశారు. దానికి ఒక మీటింగ్ అవ్వదు, ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఉండదు, రెవెన్యూ ఉండదు ప్లాన్. ఈ స్టెచ్ మొత్తం కాన్వెంట్ నుంచి పెందుర్తి వరకు మనుషులందరికీ ఇబ్బంది, యాక్సిడెంట్లు, పెడెస్ట్రియన్కి అసలు పెడెస్ట్రియన్స్ కానీ హాకర్స్కి కానీ ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏం లేదు. ఇవన్నీ వదిలేసి ఇలాంటి మాస్టర్ ప్లాన్ అని మెట్రో అని ఇవన్నీ మనుషుల్ని మభ్యపెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి మెట్రో అన్నారు, కానీ మెట్రోకి మొత్తం బాధ్యత అంతా రాష్ట్రానికి మెట్రోకి లోన్ ఇవ్వడానికి ఏ దేశం కానీ ఏ బ్యాంక్ కానీ ఇచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి, మన నగర పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇవన్నీ మానేసి మనుషులకి ఇబ్బంది పెట్టేలాగా ఒక కన్సల్టెంట్, ఆ కన్సల్టెంట్ ఏటి ఆయనకున్న క్రెడిబిలిటీస్ ఏంటి?
ప్రొఫైల్ ఏంటి ప్లస్ ఇదేంటంటే ఈ మాస్టర్ ప్లాన్ ని అంతలక అందరికీ పెట్టాలి రైతు బజార్లంట ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ లోని లేఅవుట్ లోని ఆటలోని అందరికీ ఇచ్చి ఒక పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మా పార్టీ తరపున మా పార్టీ కూడా ఈ అందుకని అందరికోసమని ముందు పెట్టి చేస్తున్నాం కృషి చేస్తున్నాం ప్రజలు కూడా ఇదంతా తెలుసుకొని యాక్టివ్ అయితే అందరికీ మంచిదని మా అభిప్రాయం అండి నా పేరు ప్రసాద్ నేను విశాఖపట్నం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు విఎంఆర్డిఏది 2041 మాస్టర్ ప్లాన్ ఏదైతే తీసుకొచ్చారో అది కంప్లీట్గా అవకతవకలతో కూడుకొని ఉన్నది ఇప్పుడు ఆ విషయాన్ని విఎంఆర్డిఏ అధికారులకు కూడా తెలుసు వాళ్ళు కూడా లోపాయికారిగా ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు ఇప్పుడు 2021 ఇంతకు ముందున్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్లో వచ్చుంటే దీనికి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేది కానీ ఇదంతా చూస్తుంటే ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా వాళ్ళకి అనుగుణంగా ఏం కావాలో ఆ విధంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది తప్ప విశాఖపట్నం నగర అభివృద్ధి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఆ కనెక్టివిటీ కానీ ఫ్యూచర్ని ఆలోచనలో పెట్టుకొని చేశారన్నదైతే అనిపించట్లా రోడ్లు వెడల్పు చేస్తున్నాము అందంగా చేస్తున్నాము అనేది ఇప్పుడు చిన్న చిన్న రోడ్లు కనెక్టివిటీ చిన్న చిన్న కనెక్టివిటీ రోడ్లకి 50 అడుగులు 60 అడుగులు వెడల్పు ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ పరిస్థితులు కూడా లేని ఏరియాల్లో కూడాను ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఆసిలమెట్ కానీ లేక విఐపి రోడ్ కానీ ఇవన్నీ తీసుకుంటే కనుక అక్కడ ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తే అక్కడ ఏమీ లేకుండా మొత్తం అదంతా కూడా పాడైపోయే అవకాశం ఉన్నది ఇప్పుడు అలా కాకుండాను ఏం చేయాలనేది ముందు డిసైడ్ చేసుకొని దాని మీద ప్రాపర్ ప్రణాళికతో వెళ్తే అవుతుంది తర్వాత కొన్ని కొన్ని ఇంపార్టెంట్ లేఅవుట్లు కానీ నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఉపయోగించిన ప్రాంతాల మధ్యలోంచి కూడా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి దీన్ని తెలుగులో వేసి అందరికీ అందరికీ చదువుకునేందుకు అందరికీ అనువుగా ఉండే విధంగా లాంగ్వేజ్లో ఇచ్చి అబ్జెక్షన్స్ తీసుకునేందుకు కూడాను చేయాలనే జాస కూడా లేకుండా ఇంగ్లీష్లో ఇచ్చి తర్వాత ఇప్పుడు తెలుగులో పెట్టారు చాలా ప్రెషర్ పెట్టిన తర్వాత కానీ దానికి టైం అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు ప్రజలు చదవాలి దాన్ని వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలియజేయాలి అప్పుడు అందరూ కలిసికట్టుగా చేస్తే నగరం బాగుపడుతుంది అంత ముందుకెళ్ళే ఇది ఉంటుంది అందువల్ల ఏంటంటే ఒకసారి ఖచ్చితంగాను ఇదేంటంటే ఇది ఎలా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం కావాలి అన్నది ఆలోచించుకొని దానికి సరిపడా వాళ్ళు చేసినట్టే కనిపిస్తుంది లేదా కక్షపూరితంగాను ఎవరి మీద కక్షగట్టో ఏదో చేసి వాళ్ళని నాశనం చేయాలో లేకపోతే ఆ పర్టికులర్ థింగ్ డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్టు కనిపిస్తుంది తప్ప ప్రజలకి విశాఖ నగరానికి ఉపయోగపడే ప్రణాళిక అయితే ఇది కాదు ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఒకసారి పునరాలోచించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అది ఫ్యూచర్లోనేది ఖచ్చితంగా అది ఉపయోగపడుతుందండి ఎందుకంటే లాంగ్ టర్మ్ చేయాలి విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్లోని ఒక పెద్ద నగరం ఒక ఫ్యూచర్ మంచి అభివృద్ధికి ఆస్కారం ఉన్న నగరం దీన్ని ఏమాత్రం పాడు చేసినా భవిష్యత్ తరాలంతా కూడా చాలా దెబ్బతినే ప్రమాదం ఉంది ఇప్పటికే ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న వివిధ కారణాలతో సరైన ఇండస్ట్రీస్ రావట్లేదు ఉన్న ఇండస్ట్రీస్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి ఈ పరిస్థితుల్లోని దీన్ని కొంచెం ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను విఎంఆర్డిఏ బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాల వెల్లువ అభిప్రాయ సేకరణ గడువు పెంచాలని విజ్ఞప్తి ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక విఎంఆర్డిఏ బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాల వెల్లువ అభిప్రాయ సేకరణ గడువు పెంచాలని విజ్ఞప్తి ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక రాబోయే 20 ఏళ్ల నాటికి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్కి విఎంఆర్డిఏ
మాస్టర్ ప్రణాళికని తయారు చేసి ఆ ముసాయిదాని అభ్యంతరాల కోసం సూచనల కోసం విడుదల చేయడం జరిగింది. ఇది ప్రజా అభివృద్ధి ప్రణాళికగా మేము భావించటం లేదు. ఇది రియల్ ఎస్టేట్ ప్రణాళిక గాను కమర్షియల్ మాస్టర్ ప్లాన్ గా ఉంది. అందుకోసం ఈ ప్రణాళికని పూర్తిగా మదింపు చేసి క్షేత్ర స్థాయిలో ముఖ్యంగా గ్రామ పంచాయతీల దగ్గర నుంచి మున్సిపాలిటీల దగ్గర నుంచి జీవీఎంసీ వరకు సమగ్రమైనటువంటి చర్చ జరపాలి. ఆ సమస్యలన్నిటిని కూడా భాగస్వామ్యం చేయాలి. అలాగే పౌర సంస్థల్ని మేధావుల్ని టెక్నికల్ పర్సనాలిటీస్ని అందరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఇందులో భారీ మార్పులు చేపట్టాలనేది. ఆ మార్పులు అనేటువంటిది ఈ మెట్రోపాలిటన్ రీజన్ సుమారు 4800 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండేటటువంటి ప్రాంతం అభివృద్ధికి దోహదపడేలాగా దీన్ని మార్చాలనేటువంటిది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ అనేటువంటిది రియల్ ఎస్టేట్ని పెద్ద ఎత్తున పెంచడానికి దోహదం చేస్తుంది, భూమి విలువల్ని విపరీతంగా పెంచేస్తుంది, సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి గృహవసతి లేకుండా భూములు రేట్లు విపరీతంగా పెంచేటటువంటి దానికి మార్గం చూపుతుంది. అందుకోసమే ఇది భూ స్పెక్యులేట్ని కల్పించి రాజకీయ నాయకులకి రియల్ ఎస్టేట్ మాఫియాకి కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించేటటువంటి మాస్టర్ ప్రణాళికగా మేము భావిస్తూ ఉన్నాం. రెండవది విఎంఆర్డే మధ్యతరగతి వారికి దిగువ తరగతి వారికి ఇంటిని కల్పించేటటువంటి బాధ్యత, అలాగే ఇంటి స్థలాలు కల్పించేటటువంటి బాధ్యత నుంచి వైదొలిగి ప్రభుత్వ భూముల్ని పెద్ద ఎత్తున ఎక్వైర్ చేసినటువంటి వాటిని అన్నింటిని కూడా బడా రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలని ఆదేశించడం చాలా న్యాయమైనటువంటిది. ఇది పెట్టుబడిదారులని లాభాలు పెంచేటటువంటి దారితీసే తప్ప మధ్యతరగతి వాళ్ళకి దిగువ తరగతి వాళ్ళకి పూర్తిగా గృహవసతి నుంచి దూరం చేసేదిగా మేము భావిస్తూ ఉన్నాం. రెండోది మురికివాడలు ఉన్నాయి. విశాఖనగరంలో సుమారు 793 మంది ఉన్నాయి, 8.5 లక్షల మంది ఉన్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ ఒక్కటి దాని గురించి మాట్లాడలేదు, వాళ్ళ అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేదు. మరొక ముఖ్యమైనటువంటిది వ్యవసాయం. సుమారు 35 మండలాలు ఉన్నాయి ఈ రీజన్లో, అలాగే 45% గ్రామీణ ప్రాంతం ఉంది ఈ విఎంఆర్డీలో. ఈ భూములన్నిటిని కూడా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్కి లేకపోతే ఫార్మ్ హౌస్కి లేదా ఈ ఫామ్ హౌస్తో పాటు హార్స్ రేసింగు లేదా గల్ఫ్ కోర్ట్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, డిస్నీ పార్కులు ఇలాంటి వాటన్నిటికి కూడా ఎక్వైర్ చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు. అంటే వ్యవసాయం పూర్తిగా ధ్వంసం అవుతుంది, రైతులు భూములకు దూరం అయిపోయి విశాఖ నగరానికి వలసలు వచ్చి కూలీలుగా మారిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడబోతుంది. మరొకటి ల్యాండ్ పూలింగ్ పేరు మీద పెద్ద ఎత్తున సామాన్యులు మధ్యతరగతి యొక్క భూముల్ని స్థలాన్ని ఎక్వైర్ చేసి బడా పెట్టుబడిదారులకి వ్యాపార సంస్థలకి బదిలీ చేయాలనేటువంటిది ఇందులో కూడా పేర్కొన్నారు. మొత్తం ఈ రీజన్ని 8 భాగాలుగా విడగొట్టారు. ఈ 8 భాగాలకి ఎలాంటి అభివృద్ధి చేస్తారు, ఈ సంవత్సరం ఎంత అభివృద్ధి చేయాలి, వచ్చే సంవత్సరం ఎంత అభివృద్ధి చేయాలనేటువంటి లేదు. మరొకటి మాస్టర్ ప్లాన్లో అత్యంత లోపభూయిష్టం ఏంటంటే అనేక రోడ్లు పెట్టారు, మెట్రోపాలిటన్ మెట్రో రైలును పెట్టారు. మరి ఎప్పుడులోగా నిర్మించాలి, ఎప్పుడులోగా ఏ సంవత్సరం దేన్ని పూర్తి చేయాలి అనేటటువంటి టార్గెటెడ్ అనేటువంటిది, టార్గెటెడ్ లక్ష్యాలు అనేటువంటి ఏ ఒక్కటి కూడా ఇందులో పేర్కోలేదు. 140,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, ఇవన్నీ అభివృద్ధి అవుతున్నారు, లేకపోతే పీసీపీఆర్ క్యారిడార్ అన్నారు, లేకపోతే విశాఖపట్నం చెన్నై క్యారిడార్ అన్నారు, సముద్ర తీరం 250 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధి అన్నారు. ఏది ప్రధానంగా అభివృద్ధి చేయాలి, మెట్రో రైలును ఎప్పుడు అభివృద్ధి చేయాలి, 2 సంవత్సరాలను 3 సంవత్సరాల, లేకపోతే బీఆర్టీఎస్ రోడ్లు పెట్టారు 3 సంవత్సరాలను 2 సంవత్సరాల, లేకపోతే పెద్ద పెద్ద రోడ్లు పెట్టారు అవి ఎప్పుడులోగా అభివృద్ధి చేస్తారు, దాని డబ్బులు ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా ఈ టార్గెటెడ్ నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ఏమీ లేవు. అందువల్ల ఇది కేవలం రంగుల కళ మాత్రమే, సంపన్నులకి మేలు చేసే తప్ప ఈ విశాఖ రీజన్ని ఏమాత్రం దోహదపరిచేటటువంటిది ఏమి కాదు. అత్యధిక రైతాంగం దీని నుంచి భూములు కోల్పోతారు, ప్రజలు స్థలాలు కోల్పోతారు, ఎటువంటి నష్టపరిహారం లేకుండా నిరాశలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ మాస్టర్ ప్లాన్ అనేటువంటిది రియల్ ఎస్టేట్ ప్లాను కమర్షియల్ మాస్టర్ ప్లాను, అందువల్ల దీన్ని పూర్తిగా రివ్యూ చేయాలి,
జీవీఎంసీని పరిగణలో తీసుకోవాలి, జీవీఎంసీని మదింపు చేయాలి. విశాఖ నగరంలో ఏమేమి అభివృద్ధి, రోడ్లు ఎక్కడ, కాలువలు ఎక్కడ, డ్రైనేజ్ ఎక్కడ, పార్కులు ఎక్కడ, విద్యా సంస్థలు ఎక్కడ ఉండాలి, హాస్పిటల్స్ ఎక్కడ ఉండాలి, లేకపోతే రెసిడెన్షియల్ ఏరియాలో ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియా మిక్స్డ్ ఏరియాని ఎంతవరకు అనుమతించాలి, ఎంతమందికి అనుమతించకూడదు, ఇలాంటివన్నీ ప్రాపర్గా లేవు. ఇష్టం వచ్చేటట్టు రోడ్లు వేయటం కాదు కావాల్సింది. 200 అడుగుల రోడ్లు, 150 అడుగుల రోడ్లు గీతలు గీస్తే సరిపోదు. దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటి, అది అవసరమా అవసరం లేదా, శాస్త్రీయత ఏమిటి, వాస్తవికత ఏమిటి, ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి, మదింపు జరగాలి. ఇవన్నీ జరగకుండా ఏకాఏకన కొంతమంది లాభాల కోసం చేయటం అనేటువంటి సరైనది కాదు. దీన్ని పూర్తిగా మాడిఫై చేయాలనేటువంటి మేము కోరుతున్నాం. విఎంఆర్డీఏ భవిష్యత్ 20 సంవత్సరాలకు కావాల్సిన ఈ నగరం లేదా ప్రధానంగా ఈ 3 జిల్లాలకు విస్తరించే ప్లాను, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్లాన్ని రూపొందించింది. ఇప్పుడు ఆ ప్లాన్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టారు, నిన్న తెలుగులో పెట్టారు. ఇంగ్లీష్లో 373 పేజీలు ఉంది ఈ ప్లాన్. ఈ ప్లాన్ అంతా చదివి నా లాస్ట్ మంత్, యాక్చువల్లీ ఈ మంత్ 15వ తారీఖు అన్నారు. మళ్ళీ అందరూ అడిగిన తర్వాత ఈ నెల 30వ తారీఖు వరకు అభ్యంతరాలు చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో పెడితే ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఇప్పటికే తెలుగు చదువుకున్నదో తక్కువ, ఇంగ్లీష్లో పెడితే ఎవరు చదువుకోలేరు, అభ్యంతరాలు పెట్టరు చెప్పరు అని చెప్పేసి ఉద్దేశంతో పెట్టినట్లు కనిపిస్తూ ఉంది. నిన్న కాక మొన్న తెలుగులో పెట్టారు, పెట్టి ఇప్పుడు అభ్యంతరాలు చెప్పని చెప్తున్నారు. కాబట్టి మా అభిప్రాయం అయితే కనీసం 30 సెప్టెంబర్ వరకు అభ్యంతరాలు టైం ఇవ్వాలి. వీలైనంత వరకు ఎక్కడైతే వార్డు సచివాలయాలు ఉన్నాయో వార్డు సచివాలయాల్లోనూ ఆ పత్రాలని ఉంచాలి, అందుబాటులో ఉంచాలి, దాని క్యూ నోట్లు పెట్టాలి. ఆ రకంగా పెడితే ప్రజలందరూ భాగస్వామ్యం అవుద్ది. ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే ఆ ప్లాను మంచిది అవుద్ది. ఎందుకంటే మనందరం చాలా సందర్భాలు చెప్పుకుంటాం, ఇప్పుడు నేను ఒక సందర్భం చెప్తున్నాను. మజ్జిగ బాగా చిలికితే వెన్న వచ్చి నెయ్యి అవుతుంది. ఎందుకు బాగా చిలకడం వల్ల మంచి క్వాలిటీ వస్తూ ఉంది. ఆ రకంగా ప్లాన్ కూడా ప్రజలందరికీ అభివృద్ధికి ఉపయోగపడేదని అంటేటప్పుడు తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు సేకరించాలి, అందరి సూచనలు తీసుకోవాలి. విశాఖపట్నం అనేక మేధావులు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటన్నిటిని ఈరోజు తీసుకోకుండా ఈరోజు ఏమి తాత్కాలికంగా ఏదో తూతి మంత్రంగా లేదా వైసీపీ సభ్యులు తెలిసేటట్లు ఎమ్మెల్యే తెలిసేటట్లు ఈ ప్లాన్ ఉంటే సరైనది కాదు. ఫస్ట్ అబ్జెక్షన్ ఏంటంటే తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉండాలి, టైం ఇవ్వాలి, తెలుగు ఏదైతే ఉందో రిపోర్ట్ ఆ రిపోర్టు అన్ని సచివాలయాల్లో ఉంచాలి ఒకటి. రెండోది ప్లాన్లో అంశాలు చూసుకుంటే గతంలో కూడా ఆల్రెడీ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో ఉన్న అంశాలు అన్నట్లు అమలు చేశారా లేదా రివ్యూ చేయవలసిన అవసరం ఉంది. ఆ రివ్యూ చూసుకుంటే ఈ రోజుకి పోలవరం నుంచి నిధి రాలేదు, బీఆర్టీఎస్ రోడ్లు పూర్తి కాలేదు, ఇక్కడ ఆ రకంగా రోడ్లు వైర్ చేసే పనులు జరగలేదు, ఇటువంటి ఏవీ జరగకుండా ఇప్పుడు కొత్త ప్లాన్ వేసి అంటే ప్లాన్ మాత్రం ఓన్లీ కాగితాలకు పరిమితం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు ప్లాన్ ఇచ్చినా అది అమలు అవుద్దా లేదంది ప్రజలకి డౌట్గా ఉండే పరిస్థితి ఉంది ఒకటి. రెండోది ప్లాన్ మొత్తం చూస్తే ఒక మాటలో చెప్పాలంటే అసలు విఎంఆర్డీఏ కానీ అంతకుముందు ఉడా కానీ లేదా టౌన్ డెవలప్మెంట్ ప్లాన్ కానీ ఈ స్టార్టింగ్ టౌన్ ప్లాన్ టౌన్ ప్లాన్ సంబంధించి ఏర్పడింది, తర్వాత ఉడాగా ఏర్పడింది, ఇప్పుడు విఎంఆర్డీఏగా ఏర్పడింది. అసలు దీని ఉద్దేశం ఏంటి, దీని లక్ష్యం ఏంటి, ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి గో సౌకర్యం కల్పించాలి. అంటే ఇల్లు లేని వాళ్ళందరికీ పేదలకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కల్పించే పని దీని లక్ష్యం, ఆ లక్ష్యంతో ఏర్పడింది. కానీ ఆ లక్ష్యంగా చూసుకుంటే ఈరోజు ఏం పనిచేస్తుందా, ఏం చేస్తున్నారు, అది వేలం వేస్తున్నారు. వేలం వేసి ఎవడ ఎక్కువ డబ్బులకి పాడుకుంటే వాడికి ఇచ్చే పరిస్థితి, మరి ఆ లక్ష్యాన్ని నెరవేరినట్టు కాదు కదా. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్లాన్ చూసుకున్నా ఆ ప్లాన్లో అంశాలు చూసుకున్నా ఓన్లీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి అంటే ఇండైరెక్ట్గా, యాక్చువల్గా ఒకప్పుడు ఎంఈపీ ఉండేది, ఎంఈపీ 20 రూపాయలకి గజం ఇచ్చారు. అప్పుడు అక్కడ అనేక పోర్టు కావచ్చు, ఇతర పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు కానీ అసంఘటిత రంగంలో పనిచేసిన వాళ్ళు కానీ అప్పుడు కొనుక్కున్నారు. ఆ రకంగా క్వాలిటీ డెవలప్ అయింది. విశాఖపట్నం అనేక క్వాలిటీలు ఆ రకంగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఆ రకంగా కాకుండా ఈరోజు ప్రైవేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వీలుగా అంటే వ్యవసాయ భూమిని కూడా ఈరోజు రియల్ ఎస్టేట్కి అందుబాటులో తీసుకొని ఒక మాటలో చెప్పండి భూమి రేట్లని పెంచడానికి వీలుగా ఈరోజు ఆ ప్లాన్ అంతా ఉంది. అందుకే ఈ ప్లాన్లో తప్పనిసరి ఇప్పటికైనా మార్పులు చేయాలి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజింగ్ చేయడానికి విఎంఆర్డీ ఉండవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ చేసుకోగలుగుతారు, భూమిని డెవలప్మెంట్ చేసి అమ్ముకునే పని ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. కానీ విఎంఆర్డీ దానికి అవసరం లేదు, అంటే దానికి కావాల్సిన భూమికి అందించడానికి మాత్రం విఎంఆర్డీ ఉండేటట్లు కనిపిస్తూ ఉంది ఈ ప్లాన్లో. కానీ ఇప్పటికైనా తన లక్ష్యం ఏదైతే ఉందో మిడిల్ క్లాస్కి లేదా బిలో మిడిల్ క్లాస్కి వీళ్ళందరికీ ఇల్లు సౌకర్యం కల్పించడం, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ప్లాన్లు మార్పులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
విఎంఎల్డిఏ మాస్టర్ ప్లాన్ సంబంధించి భవిష్యత్ 20 సంవత్సరాల్లో జనాభా ఎలా పెరుగుతుంది, రోడ్లు ఎలా రావాలి, ఎక్కడెక్కడ అపార్ట్మెంట్ రావాలి, ఎక్కడెక్కడ ఇల్లు రావాలని చెప్పేసి ఒక ప్లాన్ చేయటం. ఇంతకుముందు కూడా చేసే ఆల్రెడీ ఫస్ట్ యాక్చువల్ దీని చరిత్ర చూస్తే ఫస్ట్ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇవ్వడం, డెవలప్మెంట్ ప్లాన్ ఇవ్వడం, తర్వాత ఏమి ఉడాగా మార్చారు, ఇప్పుడేమి విఎంఆర్డీ అని మార్చారు. ఈ మూడు చేసేది ఏంటంటే ఎక్కడెక్కడ ఏ రకంగా ఉండడం కోసం, ఎక్కడ రోడ్లు రావాలి, ఎక్కడ అపార్ట్మెంట్లు రావాలి, ఎక్కడ లేకపోతే పార్కులు రావాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఏంటేంటి పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్, అంటే అస్తగస్తంగా ఉండకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండడం కోసం ఇది ఏర్పాటు చేసిన ప్లాను. కానీ ఆ రకంగా లేదు, ఇది ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి, భూమిని రేట్లు పెంచి వ్యాపారం చేసుకోవడానికి మాత్రం ఉంది తప్ప దాని లక్ష్యం ఒకటి, ఈరోజు ఇచ్చిన ప్లాను ఒకటి ఒకటి. రెండోది ఇప్పుడు నిజంగా ప్లాన్ ఇచ్చిన దాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేటట్లు అందుబాటులో ఉంచారంటే ఆ రకంగా లేదు. తూతి మంత్రంగా మేము అభిప్రాయాలు తీసుకున్నాం, సేకరించాం అన్నట్లు తప్ప ఇంకోటి కాదు. విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాను రిలీజ్ చేసింది. ఈ మాస్టర్ ప్లాన్లో గతంలో ఉన్న పరిధిని మించి పరిధిని పెంచుకుంటూ మాస్టర్ ప్లాన్ అనేది కొంత రిలీజ్ చేసింది. దాంతోపాటు ప్రభుత్వ భూములు, ప్రజా భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారదత్తం చేసే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ అనేది పూర్తిగా ముసాయిదా రూపంలో విడుదల చేసింది. ఈ మాస్టర్ ప్లాన్లో గతంలో బుడా పరిధిలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు, ఏ విధంగా అయితే పార్కులు డెవలప్మెంట్ చేశారు, ఏ విధంగా రోడ్లు డెవలప్ చేశారు అనేది గతంలో ఉండేది మాస్టర్ ప్లాన్ అంటే. ఇప్పుడు అదేది కాదు, ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారదత్తం చేయాలి, ఏ విధంగా ఉన్న భూములన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుల్ని మనం సమకూర్చుకోవాలి అనే విధంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉంది తప్ప ప్రజలకు అభివృద్ధి చెందేందుకు కానీ, లేదంటే నిరుపేదలకి గృహాలు కల్పించడానికి కానీ, నిరుపేదలకు ఇల్లు స్థలాలు ఇప్పించడానికి కానీ ఆ విధంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ లేదు. కొన్ని గ్రామాలకు సైతం విఎంఆర్డీఏ పట్టణాలకి పరిమితం కాకుండా ఇక్కడ నుంచి పాయికిరాపేట వరకు, ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు, ఇటువైపు గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో ఉన్న కొన్ని గ్రామాలను కూడా సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాల్లో లేఅవుట్లు వేసే పని, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెందే విధంగా కొన్ని ప్లాన్ అనేది చేయడం అనేది విఎంఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ ప్లాను ప్రజలకు ఉపయోగపడింది కాదు, పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రోకర్లకి తలొగ్గి ముసాయిదా తయారు చేసిందే తప్ప ప్రజలకు ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ కాదు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ కాదనేది మా అభిప్రాయం. విఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళికపై అభ్యంతరాల వెల్లువ, అభిప్రాయ సేకరణ గడువు పెంచాలని విజ్ఞప్తి. ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.